ఎప్పుడెప్పుడానే ఎదురు చూస్తున్న రేషన్ డోర్ డెలివరీ వాహనాలను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నానితో కలిసి ప్రారంభించారు. ఈ ఉదయం కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9260 వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన మెరుగుపరిచిన బియ్యాన్ని ఇంటి వద్దే అందజేసేందుకు ఏటా 830 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు.